హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పావని. ఈరోజు మనం వేడి వేడిగా అల్లం టీ చేసుకోబోతున్నాం. ఈ అల్లం టీలో చక్కెర బదులు బెల్లం వేసుకొని చేసుకోండి, హెల్త్ కు చాలా మంచిది. అంతేకాకుండా జలుబు, దగ్గు, తలనొప్పి ఇలా ఏమైనా ఉంటే పోతాయి, మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది. టీలో ఇలా ఉస్మానియా బిస్కెట్ డిప్ చేసుకొని తినండి, ఆహా ఆ టేస్టే వేరు, చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా అల్లం టీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా టీ చేసుకునే గిన్నెలోకి 200 ml వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వాటర్ ను వేడి చేసుకోవాలి. నెక్స్ట్ 1 inch అల్లం ను క్లీన్ చేసుకొని పైన పీల్ తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిన్న రోల్ తీసుకొని అందులోకి అల్లం వేసుకోవాలి. అలాగే 2 ఇలాచీ వేసుకొని దంచుకోవాలి. మరీ మెత్తగా లేకోకుండా ఇలా దంచుకోవాలి. ఇప్పుడు దీనిని పక్కన బౌల్ లోకి తీసుకుందాం. చూడండి, వాటర్ కూడా ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులోకి దంచుకున్న అల్లంను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకొని అల్లంను 3 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత గెంటతో ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ బెల్లం, 2 టీ స్పూన్స్ టీ పౌడర్ వేసుకోవాలి. ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే మరొక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. బెల్లంను ఇలా ముందుగానే ఉడికించుకోవడం వల్ల పాలు వేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. ఎప్పుడైనా సరే అల్లం టీ చేసుకున్నప్పుడు ఇలా బెల్లం వేసుకొని చేసుకోండి, హెల్త్ కు చాలా మంచిది. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇలా సగం క్వాంటిటీ తగ్గేంత వరకు ఉడికించుకోవాలి. మీకు అల్లం టీ ఇంకా స్ట్రాంగ్ గా కావాలంటే మరొక 2 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి 250 ml పాలు వేసుకొని కలుపుకోవాలి. టీని ఇలా కలుపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టీ మంచి కలర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం ముందుగానే బెల్లంను ఉడికించుకున్నాం కనుక పాలు వేసినా విరిగిపోవు. 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, మంచి కలర్ లో ఉండి అల్లం టీ రెడీ అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా గ్లాసుల్లోకి తీసుకుందాం. చూడండి, పాలు విరిగిపోకుండా బెల్లం వేసుకొని అల్లం టీ రెడీ చేసుకున్నాం కదా. మరి లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం పవిస్ వంటలు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.